హైదరాబాద్ లో కూరగాయల రేట్లు ఒకదానితో ఒకటి పోటీ పడి పెరుగుతున్నాయి. ఏ వెజిటబుల్స్ కొందామన్నా రేట్లు భగ్గుమంటున్నాయి. పేదొడుకునే బడ్జెట్ లో ధరలు లేవు. కరోనా కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు లేవంటున్నారు వ్యాపారులు. దీంతో కూరగాయల ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. సిటీలో కూరగాయల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత వారం కూరగాయల ధరలు కేజీ 20 నుంచి 25 రూపాయలు పలికాయి. కానీ ఇప్పుడు ప్రతి కూరగాయల ధరలు డబుల్ అయ్యాయి. టమాటా కేజీ 50 నుంచి 55 రూపాయల వరకు పలుకుతోంది. మిగతా కూరగాయలు కూడా ప్రతిదీ 30 రూపాయల పైనే పలుకుతోంది. గత వారం వరకు నార్మల్ రేట్లుండగా ఒకేసారి భారీగా కూరగాయల ధరలు పెరిగాయంటున్నారు వినియోగదారులు. అసలే లాక్డౌన్తో ఉపాధులకు ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు కూరగాయల ధరలు పెరగడం భారంగా మారిందంటున్నారు. కూరగాయ కొండానికి అన్ని రేట్లు ఎక్కువ ఉన్నాయి. క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, బీన్స్ కానీ, టమాటా కానీ, అన్ని రేట్లు, ఆలు కానీ అన్ని రేట్లు ఎక్కువ ఉన్నాయి. మొత్తం సామాన్యులు బతకలేని పరిస్థితుల్లో మార్కెట్ తయారైంది. మరి ప్రభుత్వం ఏదో చేయాలి. మరి లాక్డౌన్ టైంలో తక్కువ రేట్లు ఉన్నాయి, ఇప్పుడే రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు 10 రూపాయలు దొరికే టమాటా ఇప్పుడు 60 రూపాయలు ఉంది మార్కెట్లో, రైతు బజార్లో. బయట ఎట్లా ఉంటుంది పరిస్థితి? గత వారమే వచ్చాము, ఒక 10 రోజుల క్రితం. అక్కడ చూస్తే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. కానీ ఈ వారం అయితే వరకు క్రౌడ్ చాలా తక్కువ ఉంది కంపేర్ టు లాస్ట్ వీక్ చూసుకుంటే వరకు. కానీ వెజిటబుల్స్ రేట్లు అయితే చాలా విపరీతంగా ఉన్నాయి. ఏవి కొనలేని పరిస్థితి ఉంది. కేజీ క్యారెట్ తీసుకుంటే 60 రూపాయలు, టమోటా అయితే అసలు ఎక్కడా దొరకట్లేదు. ఓన్లీ ఒక్క కౌంటర్లోనే టమోటా అమ్ముతున్నారు. వెజిటబుల్స్ అయితే చాలా దారుణంగా ఉంది. రేట్ బాగా పెరిగినారు. టమాటా చూస్తే పబ్లిక్ వెళ్ళిపోతున్నది. అట్లా ఉన్నది టమాటా రేట్. ఇక్కడ ఏం చేయాలో అసలు అర్థమైతలేదు. కూరగాయలు అన్ని రేట్లు బాగా పెరిగినాయి. గరీబ్ వాళ్ళు ఏం చేయాలో అసలు అర్థమైతలేదు. క్లాస్ వాళ్ళు అయితే తీసుకోబోతున్నారు. ఇంకా గరీబ్ వాళ్ళు ఏం చేయాలి? అది పలిగిపోయినా తీసుకోబోతున్నాం మేము. అట్లా అయిపోయింది మా పరిస్థితి. ఏం చేయాలి సార్? ఉన్నదాకా రేట్ తక్కువ ఉన్నాం, అప్పుడు తిన్నాం. ఇప్పుడు బాగా పెరిగినది. వాన పడుతున్నాయి, అంత పడుతున్నాయి, కానీ రేటు పెరుగుతున్నది. ఏం చేయాలి మేము? కరోనా ప్రభావంతో ఇతర రాష్ట్రాల నుండి కూరగాయల దిగుమతి తగ్గిపోవడంతోనే ధరలు పెరిగాయంటున్నారు వ్యాపారులు. మన దగ్గర కూరగాయలు తక్కువగా పండడం వల్ల ఉన్న కొద్ది పంటకు డిమాండ్ పెరిగిందని చెబుతున్నారు. కరోనా లాక్డౌన్ అప్పుడు 10 రూపాయలు అమ్మినాము, ఇప్పుడేమో 50 రూపాయలు అనగానే అందరు చాలా ఇబ్బందుల పాలైపోతున్నారు. మనకు కూడా ఏం బెనిఫిట్ లేదు. మనకు మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం టమాటాకి అసలు సగము వానలకు ఖరాబ్ అయిపోతుంది. ఇక దాని వేసినందుకు దాని దానికి వచ్చినా పర్లేదు అన్నట్టు అయిపోతుంది. మిర్చికు మాత్రం రేట్ ఉంది. సన్న మిర్చి మంచిగానే వస్తుంది, బజ్జి మిర్చి బాగానే వస్తుంది. బజ్జి మిర్చి 10 రూపాయలు చెప్పున పోతుంది. అక్కడ బోయిన్పల్లి మార్కెట్ వేస్తున్నాం, అది ఈ మిర్చి ఏమో ఇక్కడ అమ్ముకుంటున్నాం. మామూలుగా ఈ రేట్ ఉంటే పర్వాలేదు. ఇక కూరగాయలు కూడా ఇప్పుడు అంత వస్తలేవు, కానీ అది మంది లేరు పబ్లిక్ అంత. ఎక్కడెక్కడ బాయి అంత ఏం లేకుండా ఇది అవుతుంది. రేట్లు మామూలు రేట్లే ఉన్నాయి, కానీ ఆడికి వెళ్ళే పెద్దగా ఇదే అంటున్నారు. అంత ఇంత అంటున్నారు, తక్కువ మామూలు రేట్లే అమ్ముతున్నాం సార్. అంత లాక్డౌన్ అమల్లో ఉన్నప్పుడు వ్యవసాయ శాఖ మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేసింది. వీక్లీ మార్కెట్ల ప్రభావంతో పబ్లిక్ రైతు బజార్లకు రావడం తగ్గించారు. లాక్డౌన్ సడలింపుల తర్వాత రైతు బజార్లకు పబ్లిక్ రష్ పెరిగింది. ఎర్రగడ్డ మార్కెట్లో ఒకరికి కరోనా రావడంతో 3 రోజులు మార్కెట్ క్లోజ్ చేసి అంతా శానిటైజ్ చేశామంటున్నారు మార్కెట్ అధికారులు. మార్కెట్లో కరోనాను అరికెట్టడానికి రైతు బజార్లోకి వచ్చే కస్టమర్స్కు, రైతులకు, వ్యాపారస్తులకు శానిటైజర్ అందిస్తున్నామన్నారు. మాస్కులు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నామని చెప్తున్నారు. రైతు బజార్లో ఒక రైతు కోవిడ్ బారిన పడి చనిపోవడం జరిగింది. సో శానిటైజర్ పర్పస్గా మొత్తం ఒక 3 రోజులు అధికారితో పర్మిషన్ తీసుకొని 3 రోజులు మేము శానిటైజర్ చేసాము. క్లీన్ అండ్ క్లీనింగ్ చేసాము. మొత్తం వాటర్తో కూడా మొత్తం కడిగిపించాము. ప్రతి స్టాల్స్ కూడా వాటర్తో కడిగిపించాము. వచ్చే కస్టమర్స్కి మేము టెంపరేచర్ చెక్ చేస్తున్నాము. సో ఇప్పటివరకు అయితే మాకు దృష్టిలో రాలేదు. వచ్చే ఫార్మర్ కూడా అతనికి ఊర్లో తగిలిందా ఇక తగిలిందో తెలీదు. సో అతను కొంచెం చనిపోవడం జరిగింది. ఈరోజు చాలా వరకు తగ్గారు. లేకపోతే సాటర్డే సండే మన దగ్గర వినియోగదారులు అధికంగా వచ్చేవాళ్ళు. సో వినియోగదారులు చాలా వరకు తగ్గారు. మరోవైపు గతేడాది ఈ టైంలో ఆకుకూరలకు మంచి డిమాండ్ ఉందని, ఈ ఏడాది మాత్రం ధరలు లేవంటున్నారు వ్యాపారులు. 10-15 రూపాయలకు 6 నుంచి 10 కట్టల ఆకుకూరలు ఇస్తున్నామని చెబుతున్నారు. 3 రోజులు మార్కెట్ బంద్ ఉండడంతో ఆకుకూరలు ఎండిపోయాయంటున్నారు వ్యాపారులు. 10కి 4-5 పోయిన సంవత్సరం ఇక బాగానే నడిచింది. ఏం చేస్తాం ఇక? అందరు చచ్చిపోతారు అని భయపడి ఎవరు వస్తలేరు. ఇక్కడ కూడా వస్తలేరు. ఇడికి రావాలంటే కూడా భయపడుతుంది. ఇట్లా ఉన్నట్లు వేస్తున్నాం. ఎట్లా వస్తే అట్లనే మూటలు కూడా ఆ మూట ఊకే విడిచిపెట్టిపోయినరు. మా ఊరోళ్ళు గిరాక్ లేక ఇక అంతా కరోనా గురించి అంతా భయపడుతున్నారు. బుగులు అవుతున్నారు. మాకు కూడా రావాలంటే భయం అవుతున్నారు. అన్ని సీపర్లు ఉన్నాయి, కానీ కరోనా కోసం బుగులు పట్టి ఊళ్ళ మంది ఇక్కడ చమనీకి వచ్చి ఊళ్ళ కూడా కన్న తీసుకుపోయేటట్లున్నారు. ఇప్పుడు 100 కేసులు అయితే కూడా బంద్ చేయకుండా పెట్టిండు. వాళ్ళ నష్టం కదా. మంది ఎంత వయసు దుకాణాలు తెరిచిండు. తాగేటోడు ఎవడో 10 మంది తస్తున్నారు. ఇప్పుడు ఉన్న పిల్లల కాడికి వెళ్ళి చచ్చిపోతున్నారు. మొన్నటిదాకా లాక్డౌన్తో లాస్ అయితే ఇప్పుడు వర్షాలతో నష్టపోతున్నామంటున్నారు రైతులు.
మార్కెట్కు రావడానికి రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. ప్రైవేట్ వాహనాల్లో మార్కెట్కు రావాలంటే కిరాయిలు ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు రైతులు. మొదటి నుంచి లాస్ అవుతాం, ఇంత లాస్ పెట్టి వాళ్ళు వెళ్తలేము. కిరాయిలు ఒక్క లగేజ్కి 100 రూపాయలు, ఇక్కడ వచ్చే వరకు ధర లేదు. ఇక వస్తున్నాం 4 రోజులకు దొండకాయ పెట్టుకుని అమ్ముడు పోతారు, మూట కట్టుకుంటున్నాం. టమాటా అగ్గున్నప్పుడు తగులు కోసిపోయినాం, విపరీతమైన అయిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళా ఈ మార్కెట్లో ఇవాళ వచ్చిన మంది రేపు వస్తాను కూడా వ్యాధి లేకు ఇప్పుడు లేకుంటాయి. కొన్నాడు వస్తారు, కొన్నాడు బ్యారకాలు. కానీ మధ్య వరకు మంచిగా ఉంది, దళాలకి అన్న ఏం బిజినెస్ అన్న బిజినెస్ చేయకపోతేనే మళ్ళీ ముందు డైలీ కేసులు పెరుగుతున్నాయి. కేసులు పెరిగి బిజినెస్ చేయకపోతేనే మళ్ళీ ముందు ప్రశాంతంగా వండుకోవచ్చు ఇంట్లో. నిన్న 600 కేసులు మన అబ్బా 300 కేసులు బంద్ చేద్దామని చూస్తున్నాం. ఎందుకంటే పోరోళ్ళు ఉన్నారు కదా పనికి, వాళ్ళు ఊర్లోకెళ్ళి వస్తారు, వాళ్ళకి తిప్పలేదు అని చెప్పి బంద చేస్తాం, లేకపోతే ఎప్పుడో బంద చేయాలి. కూరగాయలు కొనలేకపోతున్నామని వినియోగదారులు అంటుంటే అటు వర్షాలు ఇటు కరోనా కారణంగా పెట్టుబడి కూడా రావడం లేదంటున్నారు రైతులు.